Welcome to my channel Life is Learning. Hello friends, you want to my topic vachesi beginning digraphs. అట్లాగైతే మన వర్బల్ సౌండ్స్ మన వర్డ్ ఫ్యామిలీస్ నేర్చుకున్నాం, తర్వాత ఏమో బ్లెండ్స్ నేర్చుకున్నాం కదండి. ఇవాళ డైగ్రాఫ్స్ నేర్చుకుంటున్నాం. నేను ప్రీవియస్ బ్లాగ్స్ అప్పుడు చెప్పాను కదా, మనకి కాన్సోనెంట్స్తోనే మనం డైగ్రాఫ్స్ బ్లెండ్స్ అనేది నేర్చుకుంటాం. వర్బల్ సౌండ్స్తో మనం వర్డ్ ఫ్యామిలీస్ నేర్చుకుంటాం. సో వర్బల్ సౌండ్స్తో మనం వర్డ్ ఫ్యామిలీస్ అవ్వకొట్టేస్తాం. ఇప్పుడు కాన్సోనెంట్స్లో మనం రెండు నేర్చుకుంటున్నాం, బ్లెండ్స్ డైగ్రాఫ్స్. సో బ్లెండ్స్ కూడా అయిపోయింది. ఇవాళ టాపిక్ వచ్చి డైగ్రాఫ్స్. మన ఇట్లా డైగ్రాఫ్స్తో ఏంటి ఇంపార్టెన్స్ అనుకుంటే, మనకి ఈ డైగ్రాఫ్స్ అనేది స్పెల్లింగ్ వర్డ్స్ అనేది ఈజీగా రాయటానికి కుదురుతుంది. ఫోర్ లెటర్ వర్డ్స్ ఆర్ ఫైవ్ లెటర్ వర్డ్స్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఫైవ్ లెటర్ వర్డ్స్ చూసుకుంటే అలాంటివి చాలా ఈజీగా మనకి వస్తుంది. ఇంకోటి ఏంటంటే, మనకి డైగ్రాఫ్స్లో కూడా ఒక ఎండింగ్ సౌండ్, మనకి ఎండింగ్ సౌండ్స్ కూడా డైగ్రాఫ్స్తో రావచ్చు, బిగినింగ్ సౌండ్స్ కూడా రావచ్చు. అట్ ద సేమ్ టైం మనకి ఒకవేళ బిగినింగ్ సౌండ్ డైగ్రాఫ్స్తో వస్తే, కొన్ని ఎండింగ్ సౌండ్స్ మనకి వర్డ్ ఫ్యామిలీస్తో కూడా రావచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇది ఉంది, థ వర్డ్ ఉందండి. థ అంటే ధట్, ధ ధ ధ, ఇది ధ అంట, టీహెచ్ కలిపితే ధ అయింది. సో ధట్, సో ద ఏమో డైగ్రాఫ్ అయింది, ఆటమ్ వచ్చేసి వర్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. ద ఏమో వర్డ్ డైగ్రాఫ్ అయింది, ఆటమ్ మనకు వచ్చేసి వర్డ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చింది. సో ఇట్లాగేంటంటే మనకి ఈ డైగ్రాఫ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ నేర్చుకుంటానికి. ఈ వర్డ్స్ నేర్చుకుంటే మనం ఏంటంటే, సో దీని ఈ డైగ్రాఫ్స్ బ్రెండ్స్ నేర్చుకుంటంతో మనం సైట్ వర్డ్స్ అంటే కొన్ని వర్డ్స్ రెగ్యులర్ వాడే వర్డ్స్ పిల్లలకు నేర్పించవచ్చు. ఆ వర్డ్స్తో ఏంటంటే మనకి సెంటెన్సెస్ అనేది వస్తాయి. సో మనకి ఏంటంటే ఒక బేసిక్ ఇంగ్లీష్, మన బేసిక్ ఇంగ్లీష్ ఏంటంటే ఫస్ట్ ఏమో ఆల్ఫాబెటికల్ సౌండ్స్, ఆల్ఫాబెట్స్ ఆల్ఫాబెటికల్ సౌండ్స్, తర్వాత బిగినింగ్ ఎండింగ్ సౌండ్స్, తర్వాత ఏమో మనకి వర్డ్ ఫ్యామిలీస్ అలా నేర్చుకున్నాం కదా, బ్లెండ్స్, తర్వాత వర్డ్ ఫ్యామిలీస్ నేర్చుకున్నాం, డైగ్రాఫ్స్. ఇది దీంతో కంప్లీట్ అవుతే మనకి ఏంటంటే ఫర్దర్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ నేర్చుకుంటానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ డైగ్రాఫ్స్ అనే దాంట్లో ఏంటంటే, మనం రెండు లెటర్స్ని కలిపితే మనకి డిఫరెంట్ సౌండ్ వస్తుంది. మనము బ్లెండ్స్లో ఏం చేస్తామండి, ఫ ర కలిపితే ఫ్ర అయింది. అంటే మనం ఫా సౌండ్ విన్నాము, రా సౌండ్ విన్నాము. ఒకవేళ మనం ఎల్ బ్లెండ్ తీసుకుంటే ప ల కలిపితే పా సౌండ్ వచ్చింది, లా సౌండ్ వచ్చింది, ప్లాకి. కానీ డైగ్రాఫ్స్లో ఏమవుతుందంటే, రెండు లెటర్స్ కలిపినప్పుడు ఇదేంటి, సి అంటే క ప్లస్ హ అంటే హెచ్ సౌండ్, క హ కలిపితే చ వర్డ్ అయిందండి, చ. చూసారా, ఒక డిఫరెంట్ న్యూ సౌండ్ వచ్చింది, ఒక డిఫరెంట్ న్యూ సౌండ్ వచ్చింది. రెండు లెటర్స్ని కలిపితే మనకి కొత్త న్యూ సౌండ్ వస్తుంది అన్నమాట. అట్లానే ప ప్లస్ హ కలిపితే ఏమైంది, ఫ. చూసారా, ఫ ఫ కొంచెం ఎఫ్ సౌండ్ లాగా వచ్చింది, పను హ కలిపితే ఫ అయింది. ఈ డైగ్రాఫ్స్ అనేది ఏంటంటే, మళ్ళీ చెప్తాను, రెండు లెటర్స్ని కలిపితే మనకి ఒక సింగిల్ న్యూ సౌండ్ వస్తుంది, ఒక సింగిల్ న్యూ డిఫరెంట్ సౌండ్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను కొన్ని డైగ్రాఫ్స్ ఏంటంటే అవి చూపిస్తాను. ఇవి బిగినింగ్ డైగ్రాఫ్స్, ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ ఈ వర్డ్స్తోనే స్టార్ట్ అవుతాయి, వర్డ్స్ అనేది మనకు ఆల్మోస్ట్ ఈ వర్డ్స్తోనే స్టార్ట్ అవుతాయి కాబట్టి బిగినింగ్ డైగ్రాఫ్స్ అని అంటామండి. త, ఒక పైగ్రాఫ్ లా డ్రా చేసి చూపించాను. త, చ, ష, బ, ఫ, మళ్ళీ రిపీట్ చేస్తాను. త, చ, ష, వ, ఫ, ఇవి ఎట్లా వస్తాయి కూడా మీకు ఇది ఎట్లా వచ్చిందని కూడా మీకు చూపిస్తాను. ఇవాళ ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే, మనకి దీనికి సంబంధించిన కార్డ్స్ చేద్దాం. కొన్ని ఫ్లాష్ కార్డ్స్ నా దగ్గర ఉన్నాయి, సో మనకి దీనికి సంబంధించిన కార్డ్స్ అనేది చేద్దాం. ఇది వ, తర్వాత ఇది వచ్చేసి మనం ఛ అంటాం, ఛ అంటాం దీన్ని, ఇది వచ్చేసి త, ఇది వచ్చేసి ష.
దగ్గర ఫ అది కార్డ్ లేదు, సో నేను చూపించలేదండి. నా దగ్గర ప్రస్తుతం అయితే ఈ డయాగ్రాఫ్స్ కార్డ్స్ ఉన్నాయి, అందుకే నేను చూపించాను. ఇప్పుడు మనకి ఈ బ్లెండ్స్ అనేది ఎట్లా వస్తుంది, ఈ రెండు కలిపితే మనకి ఎట్లా వస్తుందని చెప్తాను. సో ఇవాళ మనం టూ టూ చేద్దామండి, నెక్స్ట్ బ్లాగ్లో మనం రెండు చేద్దాం, లేకపోతే ఒకేసారి ఏంటంటే మనకి కన్ఫ్యూజ్ అయిపోతాం కదా. సో నేను ఇవాళ మీకు వ అండ్ ఇంకోటి ఏముంది చ, వాను చ అవి ఎట్లా వస్తుంది అనేసి మీకు చెప్తాను. సో మనం ఫస్ట్ చ వర్డ్ తీసుకుంటే, కెన్ యూ రీడ్ అవుట్ దిస్ ఫ్లాష్ కార్డ్స్ ఫర్ మీ? Yes. సో వాట్ ఇస్ ద ఫస్ట్ ఫ్లాష్ కార్డ్? వాట్ ఇస్ దిస్? వ. వాట్ ఇస్ దిస్? చ. వెరీ గుడ్. సో ఇప్పుడు నేను వ ఎట్లా వస్తుందని చూపిస్తాను మీకు. ఐ మీన్ సో చ చ ఉంది ఇక్కడ. సో చ వర్డ్స్ ఎట్లా వస్తాయి? సి ప్లస్ హ అంటే క ప్లస్ హ, దీని బిగినింగ్ సౌండ్ కానే కదండి, అందుకని క ప్లస్ హ. హెచ్ సౌండ్ ఏమో మనం హ అంటాం కదా, ఈ రెండు కలిపితే మనకి కొత్త న్యూ డిఫరెంట్ సౌండ్ వస్తుంది, అది చ. చూసారా, దీంట్లో కూడా మనకి ఎక్కడ వోవెల్స్ లేదు, కాన్సోనెంట్స్ తోనే వచ్చింది. అదే అందుకని చెప్పాను, బ్లెండ్స్ డయాగ్రాఫ్స్ రెండు కాన్సోనెంట్స్ తోనే మనకి వస్తాయి. సో చ వచ్చింది, ఎట్లా వచ్చింది? క ప్లస్ హ చ వచ్చింది. ఇప్పుడు మనం దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది చెప్దాము. సో చ తో మనకి ఏమొస్తుంది? చికెన్. చికెన్. చేర్. చేర్. చీజ్. చిక్. తర్వాత ఏమో చాక్. చాక్. చాప్. ఇప్పుడు మనం చాప్ రాద్దాం, ఎందుకంటే చ ప్లస్ వర్డ్ ఫ్యామిలీ ఆప్ చేస్తే మనకేమొస్తుంది? చాప్. చాప్ ప్లస్ ఆప్ చాప్ అయింది. తర్వాత ఏమో ఇంకోటి మనకి ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇంకో ఎగ్జాంపుల్ వస్తే చేర్. చే ప్లస్ ఇర్. ఇర్ దీంట్లో మనకి వచ్చేది చేర్. చేర్. సో చాప్ అండ్ చేర్. చేప్ర ఇది చూపుతాను. ఈ రెండు మనకి ఇట్లా యాడ్ చేసుకుంటే వచ్చిన వర్డ్స్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మనకి నెక్స్ట్ డయాగ్రాఫ్ వచ్చేసి వ. సో కెన్ వాట్ ఇస్ దిస్? వ. వ. సో హౌ విల్ గెట్ వ అనేది చెప్తాను మీకు. డబ్ల్యూ ప్లస్ హ అంటే వ ప్లస్ హ మేక్స్ వ. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, కెన్ యూ టెల్ మీ వన్ ఎగ్జాంపుల్ ఫర్ వ? Yes. Fiddle అండ్ veil. Veil. Very good. ఇంకోటి కూడా మనం ఏంటి, వే ప్లస్ లి. ఈ సౌండ్స్ కూడా మనకి ఏంటంటే ముందు ముందు మీకు ఈ ఎందుకు వస్తుంది వేల్కి, లేకపోతే ఇంకో దానికి మనం ఇందాక చేసిన ఫర్దర్గా అన్నమాట బైక్కి ఎందుకు, ఇలాంటివన్నీ కూడా మీకు మళ్ళీ ఇంకో ఓవల్స్, లాంగ్ ఓవల్స్ అంటే ఏంటి, షార్ట్ ఓవల్స్ ఏంటి అనే దాంట్లో నేను మీకు ఫర్దర్గా ఈ అనేది ఎట్లా వస్తుంది కూడా చెప్తాను. సో ఈ వర్డ్స్లో ఏంటంటే వ ప్లస్ హ మేక్స్ వ ఇది. సో వ ప్లస్ లీ మేక్స్ వేల్. ఇక్కడ ఈ సైలెంట్ అండి. ఇంకోటి ఏంటంటే మన ఇంకో ఎగ్జాంపుల్ మనది యాక్ట్ ఫ్యామిలీ తీసుకుందాం. వ ప్లస్ యాక్ట్ చేస్తే వాట్. వ వాట్. వ ప్లస్ యాక్ట్ మేక్స్ వాట్. చూసారా మనకి వచ్చేసింది వ ప్లస్ లీ మేక్స్ ఇక్కడ రాయలేదు నేను వేల్. సో వ ప్లస్ యాక్ట్ గివ్స్ వాట్. సో ఈ డయాగ్రాఫ్స్ అనేది మీకు ఉపయోగపడను అనుకుంటున్నానండి. మన నెక్స్ట్ వ్లాగ్లో ఇంకా నెక్స్ట్ టూ వ్లా నెక్స్ట్ టూ డయాగ్రాఫ్స్ అనేది చేద్దాం. థ్యాంక్ యూ.
ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా కొత్త న్యూ వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ.